వెల్కమ్ టు టీవీ ఫైవ్ మనీ ప్రజెంట్స్ క్లోజింగ్ మార్కెట్. డీటెయిల్స్ చూస్తే తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు ఆఖరిలో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇక చివరి 15 నిమిషాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కాస్త కోలుకున్నాయని చెప్పొచ్చు. ఇక ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఆటో రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇక చివరిలో స్మాల్ మిడ్ క్యాప్ కౌంటర్లలో కూడా కొనుగోళ్లు పెరిగాయి. ఇక ఆఖరిగా సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 27,859 దగ్గర ముగిసింది. ఇక అలాగే నిఫ్టీ వచ్చేసి 17 పాయింట్ల లాభంతో 8,592 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఐడియా అండ్ ఐషర్ మోటార్స్, లుపిన్, బీపీసీఎల్, ఐటీసీ షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రోసెన్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్, హిందాల్కో షేర్లు టాప్ 5 లూజర్స్గా నిలిచాయి. ఇక మిగతా డీటెయిల్స్ అందించడానికి, క్లోజింగ్ మార్కెట్స్ గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సుందర్రాజు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుందర్రాజు గారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆఖరి గంటలో మార్కెట్లు వచ్చేసి చాలా అనూహ్యంగా పుంజుకున్నాయి. అండ్ ప్రస్తుతానికి ఈ స్వల్పకాలిక కరెక్షన్కు బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? మార్కెట్ ఇవాళ చూస్తే కనుక మైనర్ రికవరీ మనం చూసాము. పొద్దునంతా వీక్నెస్ తోటి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక లో నుంచి రికవరీ రావడం చూసాము. కానీ టెక్నికల్గా పెద్ద ఏమీ మార్పు కనిపించట్లేదు, లేదంటే కనుక కొత్త ఇండికేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న ఒకసారి మనం చూస్తే కనుక 100 పాయింట్స్ పట్టడంతో మార్కెట్ 8,600 ఒక మేజర్ సపోర్ట్, కీలకమైన మద్దతు స్థాయి కూడా బ్రేక్ డౌన్ అయ్యింది కాబట్టి, ఛేదించింది కాబట్టి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళినట్టుగా నేను అర్థమవుతుంది. అలాగే ఇవాళ రెండో రోజు చూస్తే కనుక ఒక పుల్ బ్యాక్ రికవరీ అంటాము, టెక్నికల్గా ఒక రికవరీ రావడం చూసాము. అంటే ఇంచుమించు ఈ 8,600 స్థాయికి మార్కెట్ కొంచెం రికవరీ రావడం చూసాము. బట్ ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కొంచెం ఇంకా నెగిటివ్గానే కనిపిస్తుంది. హయ్యర్ రేట్లు చూస్తే కనుక 8,600, 8,700 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గత నెల రోజులు బట్టి చూస్తే కనుక ఈ లెవెల్ని దాటలేకపోతుంది. ఇవన్నీ అధిగమించి మార్కెట్ ఒక బులిష్ ట్రెండ్కి వెళ్ళాలంటే కనీసం ఒక వారం రోజులు కన్సాలిడేషనే రావాల్సి వస్తుంది. సో కాబట్టి మార్కెట్ ఒక 1 వీక్ కన్సాలిడేషన్ తర్వాత కానీ మనం నెక్స్ట్ ట్రెండ్ మనం యాసిటీస్ చెప్పలేము. బట్ కానీ నిన్నటి రియాక్షన్ తోటి ఇవాంటి ఒక స్వల్ప రికవరీ చూస్తే మటుకు ఓవరాల్గా ర్యాలీకి అయితే కనుక బ్రేక్ పడింది. ఇక్కడ నుంచి మనం ఒక పెద్ద రికవరీ వచ్చినా కూడా అనూహ్యమైన ర్యాలీ, 100 పాయింట్లు, 200, 300 పాయింట్లు ఇంత క్రితం చూసినట్టు అంత ర్యాలీ అయితే ఇమ్మీడియట్గా కనిపించట్లేదు. ఒకవేళ కనుక మార్కెట్ ఒక మేజర్ అప్ మూవ్కి వెళ్ళాలంటే జనరల్గా ఒక మేజర్ కన్సాలిడేషన్ రావాలి, ఒక మేజర్ సర్దుబాటు అయిన తర్వాత కానీ మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఒక వీక్ జోన్లోనే ఉందనుకోవచ్చు. ఓకే అండి. ఈరోజు ఎస్కార్ట్స్ వచ్చేసి టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ అండ్ ఈ స్టాక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయంటారు? ఎస్కార్ట్స్ చూస్తే కనుక మనం లాస్ట్ 1 మంత్ నుంచి బాగా పెరిగింది. అనూహ్యంగా లోయర్ రోడ్ నుంచి 120 రూపాయలు లో నుంచి మొన్న ఫిబ్రవరి మార్చిలో ఇంచుమించి 275 రూపాయలు వరకు పెరిగింది. అలాగే లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మరీ వెర్టికల్గా 100 పాయింట్లు పెరిగింది. సో జనరల్గా ఏంటంటే ఒక ర్యాలీ బర్స్ట్ అయ్యే ముందు కానీ లేదంటే ఫిజిల్ అవుట్ అయ్యే ముందు కొంచెం స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఆ స్పీడ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇవాళ ఏంటంటే మేజర్ పీక్లో ఉన్నాము. సో మేజర్ హై దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఇంట్రాడే షార్ట్ కవరింగ్ కానీ లేదంటే కనుక సడన్గా ఒక ఫ్రెన్జీడ్ బయింగ్ రావడంతో మార్కెట్లో ఈ స్టాక్ ఎస్కార్ట్స్ పెరగడం జరిగింది. ఈ లెవెల్లో మటుకు బై చేయడం తొందరపాటే అవుతుంది. సో ప్రస్తుతానికి మటుకు ఎస్కార్ట్స్కి దూరంగా ఉంటే మంచిది. ఫ్రెష్ బయింగ్ ఈ లెవెల్లో ఆల్రెడీ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. 280-290 దగ్గర మటుకు షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓకే సుందర్రాజు గారు. దిలీప్ బిల్డ్కాన్ వచ్చేసి ఈరోజు 10% ప్రీమియంతో లిస్ట్ అయింది అండ్ మిస్ చేసిన తర్వాత 15% పైగా లాభాన్ని అందించింది. ఈ స్టాక్లో ఎలాంటి ట్రెండ్ గమనించొచ్చుంటారు? ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ దిలీప్ బిల్డ్కాన్ బాగా స్ట్రాంగ్ మూమెంట్ మన పెర్ఫార్మెన్స్ చూసాము. సో బట్ కానీ టెక్నికల్గా మటుకు మీకు పెద్ద విశ్లేషణ దీనికి అందించలేము. ఎందుకంటే హిస్టరీ ప్రీవియస్ రికార్డ్ అయితే మనకి దిలీప్ బిల్డ్కాన్ లేదు కాబట్టి, హిస్టారికల్ డేటా లేదు కాబట్టి కనీసం ఒక 4 రోజులు అయితే కానీ మనకి ట్రెండ్ తెలియదు. బట్ కానీ ఏంటంటే ఫస్ట్ ఓవరాల్గా మార్కెట్ బులిష్గా ఉంది, పైగా ఈ స్టాక్ మీద కూడా ఇంతకంత కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ రావడంతో ఇన్వెస్టర్లు బహుశా షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బయర్స్ స్పెక్యులేటివ్ బెట్స్ తీసుకుంటున్నారు, అందువల్ల కొంచెం పెరిగింది. బట్ ఈ స్టాక్లో కొంచెం సర్దుబాటు అయిన తర్వాతనే కన్సిడర్ చేసి అప్పటివరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. ఓకే అండి. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా నికర నష్టాలు పెరగడంతో ఈ స్టాక్ భారీగా పతనమైంది. సో ఈరోజు టాప్ లూజర్గా కూడా మెయిన్గా నిలిచింది. ఈ స్టాక్ను లోయర్ లెవెల్స్ దగ్గర కొనుగోలు చేయొచ్చంటారు? ఫ్రెష్ బయింగ్ అయితే అప్పుడే ఉందండి. ఎందుకంటే ఇవాళే మనం చూస్తున్నాము బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా ఒక 1 మంత్ కొంచెం మైనర్ అప్ ట్రెండ్ తర్వాత ఒక స్ట్రాంగ్ రివర్సల్ మనం చూసాము.
దీనికి ప్రధానంగా చూస్తే కనుక రిజల్ట్స్ కొంచెం నిరుసాహంగా రావడమే. పబ్లిక్ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా రిజల్ట్స్ ఈ మధ్య అన్ని వస్తున్నాయి. ఎన్పిఎస్ ఇష్యూస్ కన్సర్న్స్ కూడా ఇంకా ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక అప్పు తర్వాత ఇప్పుడే ఒక రివర్సల్ వచ్చింది కాబట్టి ఈ రివర్సల్ ఈ వీక్నెస్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా మార్కెట్ కూడా పీక్లో ఉంది, మార్కెట్లో కూడా కొంచెం వీక్నెస్ మనం చూస్తున్నాం కాబట్టి ఇంకొక 5-10% డిప్ రావచ్చు. అలాగే వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే మార్కెట్ ఇంత రికవరీ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్గా ఉంది, పెద్ద రికవరీ కాలేదు, అసలు ప్లస్లోకి రాలేదు, మైనస్లోనే ఉంది. ఇంచుమించు ఒక 0.07 ఎంతో దాకా తగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికి బ్యాంక్ స్టాక్స్లో కొన్నాళ్ళు సబ్డ్యూ ట్రెండ్ ఉంటుంది. ఒక 5-10% డిప్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బై చేయొచ్చు, అప్పటి వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు వీక్ స్టాక్ ఆఫ్ ద డేగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. సో ఈ స్టాక్లో ఈ స్టాక్ వచ్చేసి మరింత బలపడే అవకాశం ఉందంటారా? ఇమీడియట్ అంత కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడే రిజల్ట్ రావడం మనం చూసాము. ఒక ఫ్రెష్ సెల్లింగ్ ప్రెషర్ మటుకు ఈ స్టాక్లో రావడం చూసాము. సో ఈ ప్రెషర్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఈ క్వాలిటీ బ్రేక్ డౌన్ తర్వాత ఫ్రెష్ కన్సర్న్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి సో ఇమీడియట్గా అంత వాల్యూ బయింగ్ అయితే ఈ స్టాక్లో రాదనిపిస్తుంది. బహుశా కొన్న అట్లీస్ట్ ఒక 140 లెవెల్స్ వరకు వస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా బై చేయొచ్చు, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఓకే అండి, ఇప్పుడు ఈ స్టాక్ మనకి లాస్లో కొనసాగుతుంది, ఇంకా మరింత పతనం అయ్యే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే మనం ట్రెండ్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 or 2 weeks 160 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అది కూడా కొంచెం ఛేదించలేకపోయింది. కొంచెం ఓవరాల్గా లాస్ట్ 1 or 2 months చూస్తే కనుక 160 లెవెల్లో టెక్నికల్గా ఒక డబల్ టాప్ ప్యాటర్న్ కూడా ఏర్పడింది, ఆ ప్యాటర్న్ దగ్గర కూడా కొంచెం ఫెయిల్ అయింది కాబట్టి కొంచెం రియాక్షన్ వస్తుంది. సో అవాయిడ్ చేయడం మంచిది. ఓకే అండి, రేపటి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇవాల్టి మార్కెట్ మనం ఒకసారి చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ కవరింగ్ లోయర్ నుంచి ఆ కవరింగ్ అనేది లేదంటే ఓపెనింగ్లో కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని న్యూట్రల్లో ఉన్నప్పుడు కొంచెం మన మార్కెట్ కూడా రేపు పొద్దున ఓపెనింగ్ పెరిగే అవకాశం ఉంది. ఒక 10 points వరకు పెరిగితే కనుక 8600 రెసిస్టెన్స్ ఉంది అనుకున్నాం కాబట్టి ఆ లెవెల్ని పరీక్షిస్తుంది. ఒకవేళ కనుక 8600, 8610 పైన కనుక కాసేపు ట్రేడ్ అయితే మటుకు ఇంట్రాడే ఫర్దర్ అప్టెన్ 8640-40 points వరకు పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా రేపు కనుక ఏమన్నా గ్లోబల్ క్లూస్ వీక్గా ఉందంటే వాళ్ళ నైట్ రేపు పొద్దున కనుక 8590 కిందే కనుక ట్రేడ్ అవుతాయి, అంటే ఈ లెవెల్ కిందే కనుక ట్రేడ్ అవుతాయి కనుక మార్కెట్లో మళ్ళీ ఫ్రెష్ వీక్నెస్ 8550 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండొచ్చు, బట్ సస్టైన్ మటుకు అవ్వకపోవచ్చు, బహుశా కన్సాలిడేషన్లో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక 8600 పైన కనుక ట్రేడ్ అయితే అప్పుడు ఇంటర్ ట్రేడర్స్కి కొంచెం ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం మార్కెట్లో కరెక్షన్ ముప్పు డేంజర్ కొంచెం ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే ఫ్యూచర్స్లో అటెంప్ట్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఒకవేళ షార్ట్ పొజిషన్స్ కనుక ఉందంటే కనుక 8650 దగ్గర స్ట్రాంగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రేపు మార్కెట్ ఉంది, మళ్ళీ సోమవారం హాలిడే, మళ్ళీ మంగళవారమే కాబట్టి సో కొంచెం నెక్స్ట్ వీక్ కూడా కొంచెం షార్ట్ వీకే కాబట్టి కొంచెం కన్సాలిడేషన్లో ఉంటుంది. పెద్ద ఏమీ బయింగ్ పొజిషన్ అయితే ఆపర్చునిటీ అయితే రాదనిపిస్తుంది. ఒక 1 week తర్వాత ఫ్యూచర్స్లో మళ్ళీ బై తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సుందర్ రాజు గారు. ఇది ఇవాళ క్లోజింగ్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్ టు టీవీ5 మనీ.